సుల్తాన్ మాలిక్ షా, డానియల్ స్టాన్లీ, హన్స్రాజ్ జైన్, ప్రవీణ్ రంధావా, ఇలా చాలా పేర్లతో తిరుగుతున్న ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ముంబై సీరియల్ బ్లాస్ట్, హైదరాబాద్ సైకిల్ బాంబ్ బ్లాస్ట్, బెంగళూరు సైన్స్ కాన్ఫరెన్స్ అటాక్, ఇలా చాలా కేసులు వెతకబడుతున్న మోస్ట్ వాంటెడ్ ఇంటర్పోల్ అక్యూజ్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. 2 సార్లు వాడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాం, ఎస్కేప్ అయ్యాడు. చాలా తెలివైన వాడు అండ్ ఎ వెరీ డేంజరస్ క్రిమినల్. మన సైడ్ నుంచి ఒక చిన్న తప్పు కూడా చాలామంది ప్రాణాలు తీస్తుంది. మనకందిన హై లెవెల్ ఇన్ఫర్మేషన్ బట్టి మాలి కూతురు పెళ్లి కోసం ముంబైకి వస్తున్నాడు. ఇదే పెళ్లి కొడుకు. ఈ ఇంటికి రావడానికి మొత్తం 4 దారులు ఉన్నాయి. ఈ టాక్సీలో నాతో కుమార్, దివాకర్ ఉంటారు. రానే అండ్ సాతే. ఈ స్పాట్లో పటేల్ ఉంటారు. ఈ ఏరియాకి సంబంధించిన అన్ని రూట్స్లోనూ మన వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు. అన్ని హైరైజ్ బిల్డింగ్స్లోనూ షార్ప్ షూటర్స్. మాలిక్ పెళ్లి కొడుకు ఇంటికి రీచ్ అవ్వడానికి వాడు ఎట్నుంచి వచ్చినా ఈ రౌండ్ టర్న్ అని టచ్ చేయాల్సింది. సో వాడు బండిని ఇక్కడ పార్క్ చేస్తాడు, మనం ఇక్కడ పార్క్ చేస్తాం. స్టే అలర్ట్. మన టీంని ఎవరైనా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే అన్లీష్ హెల్. నాలుగు బళ్ళు వస్తున్నాయి సార్. మాలిక్ రైట్. సో మాలిక్ షుడ్ బి హియర్ అట్ ఎనీ మూమెంట్. దిస్ మస్ట్ బి హిస్ కార్. This is Malik. ఫైర్ మత్ కరో.
కాల్చడం ఆపండి. మాలే కమ్ అవుట్, సరెండర్ అవ్వు. ఇట్స్ ఆల్ ఓవర్ నౌ. బహుత్ టైమ్ సే నహీ మిలా. ఎలా ఉన్నావు అన్వర్? స్టాప్, నా పేషెంట్స్ ని టెస్ట్ చేయదు. చేతులతో హ్యాండ్స్ అప్. నమస్కారం. కరుడుగట్టిన తీవ్రవాది మాలిక్ షా పోలీసులచే కాల్చి చంపబడ్డాడు. ఎన్నో రోజులుగా పోలీసులచే వెతకబడుచున్న వీడు ఏసీపీ అన్వర్ నేతృత్వంలోని బలగాలచే ముంబైలోని ముఖ్య ప్రాంతమైన మాతుంగాలో చుట్టుముట్టడి చేయబడి హతమయ్యాడు. ఆ మాలిక్ ని మన ఏరియాలో షూట్ చేశారట. ఫ్లాష్ న్యూస్ చూపిస్తుంటే షూట్ అవుట్ లో అమ్మని చూసట. మామా షీ స్కాట్ చేసరా ముంబైలో అలాంటి కసక. ముంబైలో అలాంటి సూపర్ ఫిగర్ నేను ఎప్పుడు చూడలా. మామా నేను వాడిని చూశానరా. ఏంటి ఇప్పుడే నా ముందే షూట్ చేశారు, నా కళ్ళ ముందే షూట్ చేశారు. ఏంటి వీడిని చూసావా? అవును మామా, ముందు అమ్మాయిని చూశానన్నావు, ఇప్పుడేమో మాలిక్ ని షూట్ చేయటం చూశానంటున్నావు. నువ్వేమన్నా లూసారా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ముందు రే టీవీ ఆఫ్ చేయరా. సినిమాగా స్టార్ట్ చేస్తున్నావా? రే నేను చెప్పేది వినరా. తగరాడు, చెప్పు చెప్పు. డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంకి వెళ్ళానా, చోరుని వర్షం మెరుపులు ఉరువులు. రే ఏదో బిల్డ పాపి విషయానికి రారా. రే బయటకు వచ్చి తలుత్తారో గానే తను హలో కిడ్నే టైం యార్. మేము ఏటీఎం యూజ్ చేయాలి, వచ్చి తగలడు రా బాబు. అరే మనోళ్ళేనా? వెళ్ళదు, బయట బాగా వర్షం పడుతోంది, కొంచెం మీ గొడుగిచ్చారంటే బాగుంటుంది. ఇవ్వండి పర్లేదు, నేనేం పారిపోను. నాకేం కాలేదు అంకుల్, ఏటీఎంకి వచ్చాను, ఇరుక్కున్నాను. మీకేం కాలేదుగా? ఎస్ ఐ యామ్ ఆల్ రైట్. సార్ ఎవరు?
ఉప్స్, తెలీదు అంకుల్, ఇప్పుడే మీట్ అయ్యాను. హాయ్, ఐఎమ్ చందు. శ్రీల, బయలుదేరదామా? కుమార్ సార్, తన ఇంట్లో డ్రాప్ చేసి. ఓకే సార్. ఇది మీ అమ్మాలి, నేను చెప్పాను కదా సినిమా కదా. నేను ఏటీఎం వెళ్తున్నాను, గాంధీ గారు తప్ప అమ్మాయిలు ఎవరు రావట్లేదు. మరేంట్రా, 10 మంది పోలీసులు, 5 క్రిమినల్స్, ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ చచ్చిపోయి ఉన్నాడు. ఈ సీన్ లో అమ్మాయిని చూసి లవ్ సీన్ వేసుకున్నాను. నమ్మలేకపోతున్నా, నేను అసలు నమ్మలేకపోతున్నానే. అవి కళ్ళ స్కానింగ్ మెషిన్. అబ్బాయి ఎలా ఉన్నాడు? హ్యాండ్సమా? అంత సీన్ లేదే, టిపికల్ రోడ్ సైడ్ రోమియో. రేయ్, దొంగ సచ్చినడా, పైకి పోతావరా? ఓవే ఎల్బోడు. రేయ్, నేను డ్రైవింగ్ టీచర్ని రా, ముందు నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవే. ఆ, దీనికేం తక్కువ లేదు. ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఈషా, షుగర్ బాటిల్ ఎక్కడా? నువ్వు రాంగ్ పర్సన్ అడిగావమ్మా, వాళ్ళ అమ్మకే ఏవి ఎక్కడ ఉన్నాయో తెలుసు. ఎక్స్ట్రా షుగర్ ఫర్ మీ ప్లీజ్. కనీసం టీ అయినా పెట్టడం నేర్చుకో తల్లి, నెక్స్ట్ మంత్ నీకు పెళ్ళుంది. పాపమే ఇమ్రాన్. ఎవరమ్మా అబ్బాయి? ఉదయ నీతో చూసానే. ఆ లూసా ఎవరికి తెలుసు? ఈరోజు ఏటీఎం లో కనిపించాడు, షూట్అవుట్ లో కాపాడాడు. అంతకుమించి ఏం లేదు అంకుల్. అంతా మేకప్ మహిమ, ఏది నిజం కాదు. వీళ్ళంతా ముంబై అమ్మాయిలరా. ముంబయా? మరి వాళ్ళు వీళ్ళంతా లాంగ్ షాట్ కే కరెక్ట్. పంజాబీ అమ్మాయిలరా, మైదాపిండి ముద్దలు. మనోర అమ్మాయిల అందోరా, లక్షణంగా భలే ఉంటారు. ఏదేమైనా నా శ్రీల మాత్రం డిఫరెంట్. మొదలెట్టేసారా, పాస్పోర్ట్ లేకుండా ఫారిన్ సాంగ్ వేసుకుంటాడేమో. ఆ అమ్మాయిరా, అదే నేను ఏటీఎం లో చూసానని చెప్పాను. ఆ అమ్మాయిరా, చూడండి ఎవరా బ్లూ చూడతారా? కాదు, భలే హ్యాండ్సమ్ గా ఉన్నాడే. అలాంటి వాళ్ళు పట్టుకొని స్టెప్ పెడన్నావా? డోంట్ పుష్ మీ. టాటా అంటే తోక పుకుంటూ వచ్చేస్తాడు. నెక్స్ట్ మంత్ నీకు పెళ్ళుంది, గుర్తు పెట్టుకో. అందుకే చెప్తున్నాను, పెళ్లికి ముందు చివరిగా ఒక్కసారి సైట్ కొట్టుకుంటాను. నీ డ్రైవింగ్ టెస్ట్ లా ప్లీజే. సినిమా చూసి చెడిపోయిరా నువ్వు. దద్దోజ్ఞానవే కానీ కాలం అంటే ఇదే. సేవ సేవ. Let me say it, but lover. సొగసులతో నన్నే లాగే, తన వలనే సగలే రేగే. ఒక మూని మాపు కాఫీ కప్పు కలిసి నిలాగే, నా మనసే విడిగా నిలిచే, తను పూవై ఒడిలోకొచ్చే.
ఒక చీతాకోక చిలుక పెదాల్లో నవ్వులు పూచే తేనెలు దాచే. చీరకే చోటు ఇంకా లేదంటున్నదే అది రేతల వాయిస్ ఎవర్లాస్టింగ్ చాయిస్ కాలచు నవ్వగా మొబైల్ వేచిందే చిత్రంగా తోచే శిల్పం చిగురించి పూచే పుష్పం కలలొలికే అందం కులికే చందం నయనానందం మధురానందం ఎదలో చిరు హల్ ఎదుటే ఒక ఏంజల్ ఊహల్లో ఏంజల్ ఊరించేస్తుంది తలలో పసి గుండల్ కలిగే తొలి ప్రేమల్ పిల్లాడి గుండెల్లో ప్రేమే పొంగిందే అడుగు అతనెవరో ఎవరో ఫోజులు హీరో హీరో అరి తనుగా వచ్చే ఏదో చేసే నామది మాత్రం వినగా ఊసే తన వలనే సగలే రేగే ఒక మూని మాపు కాఫీ కప్పు కలిసి నిలాగే నా మనసే విడిగా నిలిచే తను పూవై ఒడిలో కొచ్చే ఒక సీతాకోక చిలుక పెదాల్లో నవ్వులు పూచే తేనెలు దాచే. చందు, బాబు ఇంకా లేవలేదమ్మా. ఇంకా లేవలేదా? చందు లేవరా, టైం 9 అయింది. 3 రోజుల నుంచి స్నానం లేదు, 2 రోజుల నుంచి పళ్ళు తోమలేదు. చందు త్వరగా రారా, బామ్మ ఆఫీస్కి వెళ్ళాలి కదా. చందు వస్తున్నాను లచ్చు. చందు, ఆ అమ్మాయి పేరేమిట్రా? శ్రీల. నిద్దట్లో పళ్ళిక్కిలిచ్చినప్పుడే అనుకున్నాను, ఏముచ్చటన్నాళ్ళో. హాయ్. హాయ్ శ్రీల. శ్రీల, సారీ, మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో లేదో నాకు తెలీదు. నేను మీకు గుర్తున్నానా? చందు ఏ టీంలో మీట్ అయ్యామే, హ్యాండ్సమ్ బాయ్. హ్యాండ్సమ్ అంటా? అదే, ఈ కార్డు మర్చిపోయారు. అది నీ కార్డే? ఇంకేముంది, నా ఫ్రెండ్దే అండి. ఏం చెప్పాలనుకున్నానో మర్చిపోయాను. ఈ కార్డు మీకు ఇవ్వాలి. ఇప్పుడు ఎలా ఇవ్వను? నేను నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, వచ్చి కలెక్ట్ చేసుకోండి.
నోట్ చేసుకోండి, నంబర్ 9 9 8 9 8 1 9 6 00 6 05. ఓకే ఓకే. ఎంత పనిచేసావు మామ. రే సారీ మామ, ఫ్లాప్ చేసాను. రే నా ఛానల్ పరువు పోయిందిరా. ద బిబిసి. రే నా ఫోన్ రా. హలో. హాయ్, ఇట్స్ మీ శ్రీలని మాట్లాడుతున్నాను. ఏంటి షట్ అప్. కాదు కాదు, ఇక్కడ నా ఫ్రెండ్ ఉండవే. Shall we meet? Okay. నేను రేపు తెనగలము కోస్టా కాఫీ. కోస్టా కాఫీ? ఏ కోస్టా కాఫీ? లింకన్ రోడ్. Yes. Okay. Sure. I'll be. Okay. It's a date. 10 o'clock కోస్టా కాఫీ. No, it's not a date. ఇప్పుడు అర్థమైందా? నా ఛానల్ ఇన్ఫ్లుయెన్స్ అర్థమైందా? పోని ఛానల్. Hey. Hey. You look stunning. Is this your best pickup line? Yes. No! This is for you. What do you want? Cappuccino, frappuccino, coffee, tea, biscuit, unlimited meal. Just coffee. Okay. Okay. One cappuccino, one espresso. సినిమాలు బాగా చూస్తావనుకుంటా. లేదు, నేను. ఏంటది టీవీలో యదవేషాలు? యు థింక్ యు ఆర్ టూ ఫన్నీ? నో. ఏంటి లవ్ అట్ ఫస్ట్ సైటా? లుక్, చూడగానే లవ్ పుట్టడం ఇలాంటివన్నీ ట్రాష్. దానికి పేరు వేరే. 5 నిమిషాలు పరిచయం ఉన్న అమ్మాయి వెనక ఇలా పువ్వులు పట్టుకుని తిరక్కు. ఆ డబ్బులు వేస్ట్ చేసే బదులు ఏదైనా పనికొచ్చే పని ఉట్టిచ్చేయి. దట్స్ డీప్. పులకరించేసిందండి. ఎనివే, దీనికోసం ఇక వచ్చారు, తీసుకోండి. థ్యాంక్స్ అని చెప్పక్కర్లా. అండ్ థ్యాంక్స్. ఏమండి ఉండండి, కాఫీ. హలో, రే కూర్చోరా, తమ్ముడు ఉద్యోగం సంగతి కనుక్కుంటా. గుడ్ మార్నింగ్ దాదా. గుడ్ మార్నింగ్. హరి సార్ వచ్చారా? సార్ వచ్చే టైమే, బయట తీసుకొచ్చారా? వీసా కొన్ని రోజుల్లో వచ్చేస్తుంది, ఎక్స్ట్రా ఇంకో 5,000 అయింది. శివ, నీ తమ్ముడికి లండన్ లో జాబ్ సెట్ అయింది. థాంక్స్ సార్. నెక్స్ట్ మంత్ వెళ్ళాల్సి ఉంటుంది. కూర్చో. ఈ పోస్ట్ కి ఎంతమంది కొట్టుకున్నారో తెలుసా? సార్ థాంక్ యూ వెరీ మచ్. మెడిపోద్దు, ఉండు. లండన్ నుంచి కన్ఫర్మేషన్ లెటర్ ఫ్యాక్స్ లో వస్తుంది, తీసుకుని వెళ్ళు. చందు ఏంటి బయట ఉండిపోయాడు, లోపల రమ్మని చెప్పు. బయట ఏదో పని ఉన్నట్టుంది. సరే సరే. హలో స్టూడెంట్, మీ హీరింగ్ హెడ్ సరిగ్గా పెట్టుకోండి, వెనక హార్న్లు కొట్టి చంపేస్తున్నారు. ఈ వయసులో డ్రైవింగ్ నేర్చుకోవడం అవసరమా? ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? అరే నేను స్టూడెంట్ హెల్ప్ చేస్తున్నాను అంతే. నెవరు నీకు తెలుస్తను. హే వెయిట్ వెయిట్, బిఫోర్ ఐ ఫర్గెట్, దిస్ ఇస్ ఫర్ యు. హే పడేసేమంటి, డ్రెస్ మ్యాచ్ అవ్వలేదా? సిల్లీ మ్యాటర్ సీరియస్ అవ్వకూడదు శ్రీల. ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు, ఎస్ఎంఎస్ చేస్తే రెస్పాండ్ చేయట్లేదు. హే ఏంటి ఆయన మోహన్ చూస్తావే? హలో ఓల్డ్ బాయ్, నేను మీకు ముందే చెప్పాను కదా స్ట్రైట్ గా చూస్తూ నడపండి. టీచర్ మొహం ఎందుకు చూస్తున్నారు? అందమైన మీ టీచర్ కి కాసేపు లైన్ వేసుకుంటాను స్టూడెంట్. అంతవరకు మీ స్పీకర్ ని ఆఫ్ చేయండి. చందు జస్ట్ స్టాప్ ఇట్ యా. హే కూల్ చిల్. నా గాని ఇలాంటి అందమైన టీచర్ దొరికితే ఫ్లైట్ ఏ నడిపేస్తా తెలుసా? ఏ ఏంటి వెనక కూర్చుంటావా? టా 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 టా, గెట్ అవుట్, జస్ట్ గెట్ అవుట్. అరే డోంట్ ఎంబారస్ మీ. బయటికి లాగుతున్నావు. వెయిట్,
లాస్ట్ గో రోస్ 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 రజపువా కనీసం ఇదేనా తీసుకో. హలో ఓల్డ్ బాయ్, టేక్ కేర్ బడి. మీ గ్రాడ్యుయేషన్ సెరమనీ రోజు పిలవండి. మాస్టర్ ఇన్ ముంబై డ్రైవింగ్, తప్పకుండా పిలవాలి. ఓకే, హలో హలో పిలవరా. సారీ నాన్న. హూ ఇస్ దట్ ఇడియట్? అదే ఆ షూట్ అవుట్ లో మీట్ అయినని చెప్పాను కదా నాన్న, వాడే వీడు. ఓ, వాడేనా వీడు? నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు నాన్న, టిపికల్ రోడ్ సైడ్ రోమియో. నిన్నేమైనా ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాడా? వాడు మెంటల్ కేస్ నాన్న, తిక్కనుడు. లుక్స్ లైక్ వన్. Damn. Shit, it's bad. It's really bad. You scared me, yaar. Yeah, దీన్ని మ్యూజియంలో పెట్టేసి ఒక కొత్త కార్ కొనుక్కోవచ్చు కదా. పాపం, ఇది ఇన్నాళ్ళు ఇంత బరువుని ఎలా మోసిందో. హలో, టెన్షన్ అయ్యారా? అన్నగారు బాగా రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. నాకు కార్లు గురించేం తెలీదు, కానీ ఒక మెకానిక్ని పిలిచి తనని టో చేయించడం మాత్రం తెలుసు. కావాలంటే కమ్ విత్ మీ, ఇది కొంచెం బ్యాడ్ ఏరియా. హలో, నేను ముంబైలోనే పుట్టి పెరిగిన అమ్మాయిని, ఏ ఏరియా ఎలాంటిదో నాకు తెలుసు. ఇక్కడ ఎక్కడో ఒక మెకానిక్ షెడ్ ఉండాలి. అది నేను చూసుకుంటాను. థ్యాంక్స్, బాయ్. ఏయ్ ఏయ్, నా బైక్ ఉంది, నేను డ్రాప్ చేస్తాను. లిసన్, నేను డ్రాప్ చే. ఏయ్ ఏయ్, ఆ వైసా నహీ మాంగేగే, ఫుకట్ మే కాయేగే, ఆ భిక్ నహీ మాంగేగే, నహీ మాంగేగే. ఏయ్, తుమ్ ఠీక్ హో నా? క్యా కర్ రహే హో? బచ్చో కో రోడ్ పే కోయి ఫేక్తా హై క్యా? నీ పని చూసుకొని పో. సెన్స్ ఉందా? దున్న పొత్తులో ఉన్నావు, ఒక చిన్న పిల్లని ఇలా రోడ్డు మీదకి తోస్తావా? బండి గుద్దుంటే చలో, సబ్లోక్ చలో మీరే సార్. చిన్న పిల్లల చేత బలవంతంగా ముష్టిస్తున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చూడండి రా జావ మేడం, వెళ్ళి పని చూసుకోపో. సడక్క లఫడక బీచ్ మీద గిరినామా, ఇప్పుడు నిన్ను తోస్తాను. ఎవడో చడుగుతాడో చూద్దాం. ఏయ్ రండి రా, మాతో సాలేకు. శ్రీల ఎలా ఉన్నావమ్మా? త్వరగా రండి, ఇక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? చందు, మై ఫ్రెండ్. ఆ రోజు షూట్ అవుట్ లో మీట్ అయ్యారు. హాయ్ 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 మన్వర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.
ఆయన ప్రతిసారి ఎలా శ్రీల ప్రాబ్లంలో ఉన్నప్పుడు కాపాడడానికి వచ్చేస్తున్నారు? తన వెనకాల తిరుగుతున్నారా? సార్ నో. మీ పూర్తి పేరేంటి? సార్ నందమూరి దగ్గుపాటి పరుచూరి చంద్రశేఖర్ సార్. పోలీసులు అడిగినా నిజం మాట్లాడరా? ఏం లేదు సార్, షార్ట్గా చందు అని వస్తానులే. అమ్మాయి పెళ్ళుంది, పత్రికలు ఇవ్వడానికి వెళ్తున్నాం. అప్పుడే శ్రీల ఫోన్ చేసింది. శ్రీల, పెళ్లికి మన అల్లుడు గారిని తప్పకుండా తీసుకొచ్చే. సార్ మన అల్లుడా? తప్పకుండా వచ్చేస్తా సార్, తప్పకుండా వచ్చేస్తాం. అల్లుడు గారు పెళ్లి కల వచ్చేసింది. బాల 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 పల్లకిని తెచ్చేసా. గుడ్ మార్నింగ్ సార్. మామా అందరు పార్కర్స్ రా. Hey, old boy. What's up, my friend? ఏంటి ఇక్కడ ఉన్నావు? డ్రైవింగ్ క్లాస్ రండి, బాగానే జరుగుతున్నాయా? ఆ క్లచ్ పట్టుకుని వదలటమే కష్టం, అంతేగాని లైసెన్స్ ఈజీగా దొరుకుతుంది. హాయ్. మీ అందమైన టీచర్ని నేను కొంచెం హైర్ చేసుకోవచ్చా? శ్రీ బేబీ కమ్. చందు, ఈయన మా నాన్న. హాయ్. నాన్న చందు. నాన్న. హాయ్ నాన్న. బాయ్ నాన్న. పోలీసు వాడు పెళ్ళాం. హాయ్ ఆంటీ. బాయ్ ఆంటీ. అయ్యో, రూమ్ లో పడేసి కుమ్మేస్తారేమో. ఆటో ముంతకల్ దేశను పోగిలో గుండెగుల్ల చేసిన పిల్లే. ముంతకల్లు గొంతున దిగకుండా మత్తు మంది మనసున చల్లే. ఊరి పిండి అత్తిన సంగటిల చిప్పుమన్న వెచ్చని ఒల్లే. కుర్ర దొర సానితో ఏకంగా ఎంతపాటి బొమ్మని తోలే. రాతిగా తాకి వెనకాలే, రాశిలక కోసం వెతకాలే. ఎంతకీ నిద్ర పోనేలే, ఎప్పని చప్పున కానేలే. బాల్జనకే చుట్టి నేలకి సిరున బంగారమైనాలే. నవ్వితే తనతో వచ్చాలే, సూపుకే నేపటి చచ్చాలే. ముప్పు తిప్పలు పెట్టి నన్ను ముంచింది సిటి నటు మేలే. ముంతకల్లు టేసను భోగిలో గుండెగుల చేసిన పిల్లే. ముంతకల్లు గొంతున దిగకుండా మత్తు మందు మనసున చల్లే. Shake it, pilla mava totti mooda. Nee nadakollu chustu unte ayyo, na manasunna edo sega. Nee vente tirugutunna kokkana, reyi pagal nanu rale totti kortunnav. Nee ayya nannu kottetattu chestunnav, manchi danla nuve natistunnav. Nuvu nachake nachake neeke vastunna vastunna pilla tiyani premani cheppai. Nuvu cheppali cheppali antu chustunna chustunna pilla premani guttuga vippai. Norara సిలకో లేలేతా పసిపూరేకో. ఆయన్నని మించి మెత్తక కరికే బెల్లం పొతరేక. ఉయ్యూరు చక్కెర తొనకో చుక్కల్ని మించిన మెనుకో. కొట్టి సెంటర్లోని జింజర్ సోడ కిచ్చేను వణుకో. నా కళ్ళు నిన్నే చూసాలే, నీ వల్ల పిచ్చోనయ్యాలే. కంచి నేలకు ఉడికిన రసం బియ్యం పురుగుని అయ్యాలే. నా ప్రేమ చేసిన పిల్లే. ముంతకల్లు గొంతున దిగకుండా మత్తు మందు మనసున చల్లే. రాజాది రాజుగా తిరిగాలే, బేగారు
ముంతకల్లే ముంతకల్లే ముంతకల్ దేశను భోగిలో గుంటకుల చించినక్క జినకి ముంతకల్ గొంతిన దిగకుండ మత్తు మందు దండన కటనకి ఊరు పిండి అత్తిన సంగటిల చెప్పు మన వెచ్చని ఒల్లి బుర్ర త్వర సహనిత ఏకంగా ఎంత పడి బొమ్మని తోలే నువ్వెన్నైనా చెప్పు శ్రీ, హీస్ అ క్లౌన్. హ్యాపీ బర్త్డే శ్రీ. That's for you. Hey, is this for me? Thank you. ఇంకా ఎలా ఉంది మా అక్క? షుగర్ అది కంట్రోల్లో ఉందా? స్ట్రిక్ట్ గా ఉండమంటే విందే, స్వీట్స్ అంటే పిచ్చి. ఇదిగో శ్రీ కూడా అంతే. అవును, నన్ను ఎక్కడ తిన్నిచ్చారు? మన ఇల్లు ఆర్మీ క్యాంప్ సేమే. Oh, no, I'm all right, thanks. So, ippudu Mumbai ki transfer ayyanu. Repu Citibank lo marketing head ga join avutunanu. I didn't want to miss Shree's birthday, anduke oka roju munduga vachesanu. Nu ikkade ochundochay. I've such a big house. Led uncle, inti degre gym yoga teacher ni maatladi pettanu. Dietitian kuda akade unnaru, so. Oh. Nee strict diet valle rukku ni nodilesi paaripoyindi. Rukku divorce adagadaniki kaaranam na strict diet and yoga ani cheptunava? I missed it. Anyway, tanu oka psycho. వెల్, నీకు రేపు బర్త్డే ప్లాన్స్ ఏంటి? ఈవినింగ్ ఫ్రీ అయితే కెన్ వి గో ఫర్ డిన్నర్? అంకుల్, మీరు కూడా ఫ్రీగా? నో నో, నాట్ మీ, యు కిడ్స్ గో. వెళ్దాం. ఐల్ హావ్ ఎ గ్యాంగియో లాంగ్ క్లో, నో చీజ్, నో బటర్, వెరీ లెస్ సాల్ట్. ఓకే. ఒకరోజ్ తింటే చచ్చిపోవరా? తను ఏమి వద్దన్నాడు అవన్నీ డబుల్ గా వేసి తీసుకురండి. ఏయ్, దట్స్ టూ మచ్. What's happening? Happy birthday to you. How? Happy birthday to you. So cool. Nova. No. Happy birthday. Ah. శ్రీ, నువ్వు చెప్పినట్టు కరెక్ట్ టైంకి వచ్చాను అమ్ముడు. డిడ్ యు? నేనిప్పుడు రామ్, తిను నా ఫ్రెండ్ చందు. హాయ్, వాట్స్ అప్ మ్యాన్? చందు, దిస్ ఇస్ మై కజిన్ రామ్. కజిన్? వావ్, బావా. హాయ్, హాయ్ బావా, హౌ ఆర్ యు? నైస్ టు మీట్ యు. హాయ్. వై డోంట్ యు జాయిన్ us? ఏం తీసుకుంటారు? తెలియట్లేదు బా, ఒక కోటర్ చెప్పా. వాట్ యు గైస్ హావింగ్? ఐ యామ్ హావింగ్ గ్యాంగియో లాంగ్ ఫ్లో వితౌట్ చీజ్, వితౌట్ బటర్, జస్ట్ ఎ వెరీ బేసిక్. అయ్యని వర్కౌట్ అవ్వండి, అయ్యని 40 ఏళ్ళ తర్వాత డాక్టర్ చెప్పిన తర్వాత తినొచ్చులే. నువ్వు ఇలాంటి బొంగుల ఫుడ్ ఏమీ మెక్కట్లేదుగా. థ్యాంక్ గాడ్. లేకపోతే నిన్ను వదిలేసి ఇంకో బండ పిల్లని లవ్ చేద్దాం అనుకున్నాను, జస్ట్ మిస్ అయింది. Oh my god, I'm so sorry. It's quite all right. No, I'll just be right back. It's okay, no problem. Take your time, no problem. కావాలి నీకు చేసా? అవును. ఏయ్, లేదు, ఐ మీన్ నువ్వే అడ్డమైన చోట్ల తొక్కుతున్నావు. నా పరువు తీకు చందు, వెళ్ళి ఇక్కడ నుంచి. గో నౌ. ఏయ్, ఏంటి ఆయన నన్ను ఉండి భోంచేసి వెళ్ళమని చెప్పాడు? పర్లేదు, మెల్లగా బయలుదేరుతాను. మా నాన్నతో ఉన్నవి లేనివి చెప్తాడు, వెళ్ళు. గో. ఓకే, బై. ఎలా ఉన్నాడు ఆ యోగా టీచర్? అదే నీ కజిన్. హే, స్లాప్ యువర్ స్మార్ట్ యాస్. రామ్ చాలా మంచోడు, వెరీ క్యూట్. మీకు అందరు క్యూటే. షారుక్ క్యూట్, ఓల్డ్ మ్యాన్ క్యూట్, ఈ కుక్క పిల్ల క్యూట్, ఇదిగో ఈ గే ఐటమ్ కూడా క్యూటే. ఈ ప్రపంచంలో మీ బాయ్ ఫ్రెండ్ తప్ప మీకు అందరు క్యూటే కదా. తను కూడా క్యూట్ గా ఉంది. వాట్, నాతో ఉన్నప్పుడు ఇంకో అమ్మాయిని చూస్తావా? హే, డైట్ లో ఉన్న మెనూ కార్డ్ చూడొద్దంటే ఎలా చెప్పు? ఆర్డర్ చేస్తేనే తప్పు. శ్రీ, నేను చాలా నార్మల్ అబ్బాయిని, బుక్స్ ఎక్కువగా,
చదవను, లైట్గా పాటలు వింటాను, చక్కగా నిద్రపోతాను, దమ్ము కొడతాను, బియర్ కొడతాను, రెండు మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తాను. అది బామ్మ ఫోర్స్ చేస్తే. ఎప్పుడైనా గుడికి వెళ్తాను, అది దేవుడికి లంచం ఇవ్వడానికి. ఇంకేమున్నాయి నా గురించి చెప్పడానికి? నిజానికి నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను మాత్రం నీకు చాలా ముఖ్యమైన వాడిని. ఎందుకంటే నాకంటే ఈ లోకంలో ఇంతదిగా నిన్ను ఎవరు లవ్ చేయలేరు. అందుకని ఈ బిల్లు పే చేయవా, నేను పర్స్ తీసుకురాలా. వేటకింక సిద్ధమేనా?
ఇప్పుడేం కారణం చెప్తావు నానా? చెప్పు. చందు, చందు ఇస్ జస్ట్ ఎ గుడ్ ఫ్రెండ్. ఎనఫ్. ఇంకా దాచాలని ట్రై చేయకు. సి అంకుల్, కావాలంటే మీరు రేపు ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పండి. చూడడానికి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టే అనిపిస్తోంది. మరోవా మన శ్రీ ఒకరిని ఇష్టపడుతుందంటే అది రాంగ్ చాయిస్ అయి ఉండదు. ఏమంటావు శ్రీ? రై, నేనెందుకు అడ్డమైన వాళ్ళని కలవాలి? నా కూతుర్ని చెప్పమను, చూద్దాం. ఇప్పుడు ఇలా సడన్ గా అడుగుతుంటే ఏం చెప్పాలో. ఏంటి సడన్ గా? శ్రీ, నువ్వు లోపలికి వెళ్ళు, నేను అంకుల్తో మాట్లాడతాను. రేపు మార్నింగ్ ఆ అబ్బాయిని ఇంటికి రమ్మని చెప్పు. భయపడకు, నాన్న ఒక ఆర్మీ మ్యాన్, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ ఓకే ఓకే, ఇలాంటివి ఎన్ని చూసావు. ఏంటది? ఏంటేంటది? నోట్లో చూయింగ్ గమ్, కొంచెం ధైర్యం కోసం. కూల్నా? చీ ఉమ్మే, మా నాన్న చూస్తే చీప్ గా ఉంటుంది. ఏ, చూయింగ్ గమ్ తింటే చీప్ గా ఉంటుందా? సరే, ఇందా టేక్ ఇట్. చీప్ అంట చీప్, అది గుడ్డేం కాదు. పర్లేదు, మామగారి ఇల్లు మస్తుగానే ఉంది. కూర్చో, నాన్న పిలుస్తాను. ఓకే. క్యూట్. ముక్కు చూడు, పెద్ద మేజర్ చంద్ర కదా. వాట్ మిస్టర్ యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. పర్వాలేదు, కూర్చో. వాట్ విల్ యు హ్యావ్? టీ, కాఫీ, జ్యూస్ ఆర్? నథింగ్ సార్. కుచ్ తో లో బేటా. సిర్ఫ్ పానీ. పానీ? హాజీ. శ్రీ, ఇంకా సారీ అంకుల్, ఆ రోజు ఏదో తెలియక మిమ్మల్ని. సారీ సారీ సారీ, ఏమన్నా సరిగ్గా వినిపించలేదు. కొత్త మిషన్ కదా, అదంతా సీరియస్గా తీసుకుని ఉంటే ఇలా ఇంటికి రమ్మని కూర్చోబెట్టి మాట్లాడుండేవాడినా? హలో రారామ్. ఈ కాలంలో పెద్దవాళ్లతో మర్యాద లేకుండా మాట్లాడటమే ఫ్యాషన్. మీ జనరేషన్ అంతేగా. అయ్యో, భలేవారు అంకుల్, తెలియకప్పుడు సారీ. ఏ ఏరియాలో ఉంటున్నావు? బ్యాండ్రా టర్నర్ రోడ్. పేరెంట్స్తో ఉంటున్నావా? లేదంకుల్, వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోయారు ఒక కార్ యాక్సిడెంట్లో. నేను ఇప్పుడు మా బామ్మతోనే ఉంటున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే అంకుల్, ఇప్పుడు జరిగింది. బామ్మ నిన్ను చాలా గారంగా పెంచినట్టున్నారు. ఒక రకంగా నిజమే అంకుల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఉద్యోగం, చదువు? ఏం లేదు, జాబ్లెస్.
ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఈజ్ ఇట్ నాట్ ఇంట్రెస్టింగ్ రామ్? లేదు, ఏ ఉద్యోగానికి వెళ్ళాలని ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ తమరి ఉద్దేశం. ఏ పని చేయాలో సీరియస్గా థింక్ చేయలేదు, బట్ ఆ అవసరం రాలేదు ఇంతవరకు. యాజ్ ఐ అండర్స్టాండ్, నువ్వు ఒక ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేటేనా లేదా స్కూల్తో? నేను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్. ఓ, ఎంబీఏ. అంకుల్, మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. శ్రీని నేను చాలా బాగా చూసుకుంటాను. శ్రీ, నాకు బ్లాక్ కాఫీ ఇవ్వమ్మా. ఐమ్ సారీ సారీ, ఏదో చెప్తున్నావు. ఎంఏ హిస్టరీ జియోగ్రఫీ సంథింగ్ లైక్ దట్. ఎంబీఏ అంకుల్. అంకుల్, నేను ఇలా చెప్పడం సిల్లీగా ఉండొచ్చు. శ్రీ నాతో ఉంటే నేనేమైనా సాధించగలనని నమ్ముతున్నాను. నేనేదో లవ్లో ఉన్నానని చెప్పడం. ఎనఫ్. నీ సినిమా డైలాగులు వినడానికి బాగున్నాయి. వాట్ ఆర్ యూ? బామ సంపాదనలో బలాదురుగా తిరిగే ఉద్యోగం లేని ఒక గ్రాడ్యుయేట్. బాగా బోర్ కొడితే రోడ్లో వచ్చే పోయే పెద్దవాళ్ళని ఎగతాళి చేస్తారు. దట్స్ యువర్ టైం పాస్. నువ్వు తొడుకునే షూ, వేసుకునే డ్రెస్, నడిపే బైక్ ఎవరిది? నీ బామ సంపాదనేగా? లెట్ మీ బి ప్రాక్టికల్. కేవలం ఊహల్లో బతికే ఒకడికి నా కూతుర్ని ఏ నమ్మకంతో అప్పగిస్తాను? ఓకే, హౌ లాంగ్ డూ యూ నో మై డాటర్? ఓ 6 మాసాలు మాక్సిమం. నా జీవితాన్ని పంచుకునేంతగా మీ అమ్మాయి నాకు తెలుసు సార్. సార్, ఇప్పుడేంటి, మీకేం కావాలి? ఒక ఉద్యోగమేగా? నేను ఒక ఉద్యోగంతో వస్తాను. ఐ ప్రూవ్ మై సెల్ఫ్. వాట్ యు వాంట్ టు వాట్ యు వాంట్ టు ప్రూవ్? హే రామ్, హౌ వి రన్నింగ్ ఎ రియాలిటీ షో హియర్? దిస్ జెంటిల్మెన్ వాంట్స్ టు ప్రూవ్ సంథింగ్ ఫర్ లవ్. అన్ఎంప్లాయ్డ్ ఎంబీఏ వాంట్స్ టు ప్రూవ్ సంథింగ్. నేను వస్తాను సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఆలోచించు చందు, అరిస్తే నువ్వు కరెక్ట్ అని కాదు. కోపంలో ఇష్టం వచ్చినట్టే వాక్కు. ఇక్కడ ప్రాబ్లం రామ్ కాదు, నీకు జాబ్ లేదు. అదే అర్థమైందా? తను మన చందువేగా? దా, వెళ్ళి మాట్లాడు. వద్దు, మాట్లాడడానికి ఏముంది? ఏం, నువ్వు చిన్నపిల్లలా? ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు? రామ్, డోంట్ స్టాప్. ఉండు, నేను వెళ్ళి మాట్లాడతాను. రామ్, ప్లీజ్ మాట్లాడడానికి ఉండు. ఏం కాదు, ప్లీజ్ డోంట్ ఎంబారస్ మీ. రామ్, జస్ట్ బీయింగ్ సేక్. హే చందు, హౌ ఆర్ యు? నేను నిన్ను 2-3 సార్లు ఫైల్తో తిరగడం చూశాను. సారీ, మాట్లాడడం కుదరలేదు. తలుచుకోగానే ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదు. పోనీ ఒక పని చేయి, నీ రెజ్యూమే నాకు ఇవ్వు, నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను వెంటనే. నాకు ఇక్కడ చాలా మంది తెలుసు. వద్దు, పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. ఈగో ఏమీ లేదు, కానీ కొవ్వు మాత్రం చాలా ఉంది నీలాంటి వాళ్ళకి కదా.
నిజం చెప్పనా? చివరికి శ్రీలాని నేనే పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కంటాను. నువ్వు అప్పటికే జాబ్ ట్రయల్ చేస్తూ ఉద్యోగం దొరకలేదన్న ఫ్రస్ట్రేషన్, అంతే. ఒక ఉద్యోగం ఆఫర్ చేశాను, అందుకు జరిగిన సన్మానం ఏది? శ్రీరామ్ మీద ఉన్న కోపానికి నువ్వు బజిలిస్తాను వెళ్ళాలా? అక్కడ ఎండలు ఎక్కువ అంటరా? అయినా నీ క్వాలిఫికేషన్కి ఆ జాబ్ చాలా తక్కువరా. రే, నాకు ఈ ఊరే నచ్చలేదురా, అందుకే ఈ ఊరు వదిలేసి వెళ్తున్నాను. ప్రూవ్ చేసుకోవాలిగా, ప్రూవ్. ఈ టైంలో ఈ ఉద్యోగం దొరికింది, అందుకే అన్ని మూసుకొని వెళ్తున్నాను. జాబ్ ఓకే కదా సార్? ఓకే సార్. ఎక్కడ సార్ చెప్తే వింటేగా. ఇక్కడ దొరికే జాబులన్నీ వీడి గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి సరిపోవట. బజలిస్తాను వెళ్తున్నాడు, ఊరుకోరా. ఇంకో 3 నెలలు వెయిట్ చేస్తారంటే లండన్లో శివతముడు పనిచేసే కంపెనీలోనే ఇప్పించగలను. ఏమంటారు? మీ చాయిస్. లేదు సార్, ఇది కూడా మంచి జాబే. నాకు వెంటనే ఒక జాబ్ కావాలి. థ్యాంక్స్ ఫర్ ది హెల్ప్ ఇంత షార్ట్ పీరియడ్లో. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? ఇట్స్ మై జాబ్. ఏ, మీరు నాకు హెల్ప్ చేయాలి. సార్ చెప్పండి, ఏంటి విషయం? పాపం వాళ్ళది పూర్ ఫ్యామిలీ, అబ్బాయిని బెసిలిస్తాను పంపిస్తున్నారు. ఆర్టిస్టిక్, అలాగని మతిస్థిమితం లేనివాడు అనుకోకండి, బలి స్మార్ట్. జాగ్రత్తగా అతను అక్కడికి తీసుకెళ్లి చేరిస్తే చాలు, మీతో పంపిస్తే బాగుంటుందని. సార్, హాయ్, ఐఎమ్ చందు. ఇక్బాల్, దాన్ని కింద పెట్టు. అన్న అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. నేను వహద్ ఇక్బాల్. నేను ఇల్లు ఉడుస్తాను, ఇల్లు తుడుస్తాను, సామాన్లు కడుగుతాను, టీవీ చూస్తాను, నమాజ్ చేస్తాను, ఇల్లు తుడుస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. కొంచెం ఓవర్గా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఇమిగ్రేషన్లో అడుగుతారు కదా, అందుకే చెప్పిందే పదే పదే చెప్తున్నాడు. నాతో వస్తారా ఫ్లైట్లో? దీనికంటే పెద్ద ఫ్లైట్లో ఏం మాట్లాడడం లేదు. నేనే తీసుకోనా? ఫ్యూజ్ పీకేసాడా? తనకి కోపం వచ్చినట్టుంది. స్వీట్. షూర్ సార్, నేను నాతో తీసుకువెళ్తాను. శ్రీలకి ఫోన్. ఇలా ఏడుపు మొహం పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇప్పటికైనా మించిపోయింది లేదు, పద ఇంటికి వెళ్ళిపోదాం. ఏ లచ్చు, ఫస్ట్ టైం నిన్ను వదిలేసి వెళ్తున్నానుగా. ఈ కథలు ఇంకెవరితోనైనా చెప్పు. అరే లచ్చు, నేను త్వరగా వచ్చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. చందు, అంతా రెడీగా? ఓకే, నమస్కారం. నమస్కారం అండి. నేను చెప్పానే హరిదాస్ సార్. చాలా థ్యాంక్స్ అండి. వన్ సెక్ సార్. ఏయ్ ఆవ్. చందు, మీ బ్యాగేజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను చెక్ ఇన్ చేసి వస్తాను. రే, శ్రీలకి ఫోన్ చేసావా? చెయ్యి. శ్రీ, శ్రీ, ఏమైందిరా? తనకి ఫోన్ చేస్తే రామ్ తీస్తున్నాడు. ఓకే ఇక్బాల్, బాయ్. రే సార్, సారీ సార్, ఒక ఫోన్ చేస్తూ ఉన్నాను. పర్లేదు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాను సార్. ఓకే సార్. చందు, ఏమైందిరా వీడికి? ఆర్ యు ఆల్ రైట్? శ్రీలకి ఫోన్ చేస్తే ఆ రామ్ అటెండ్ చేశాడు, అందుకే కోపం. ఈ పిల్లల రొమాన్స్ అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు వెళ్ళరా, నేను తనతో చెప్తానే. జాగ్రత్తరా, వేళకి భోంచి రోజుకు 2 సార్లు కాదు 3 సార్లు నాతో ఫోన్లో మాట్లాడోకే. నువ్వు ముందు ఏడవడం ఆపు. సరేనా, వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్.
పదార్థాలు తీసుకొస్తే చావాల్సిందే. ఏ ఇక్బాల్, ఇక్బాల్ ఉండు, ఇదిగో ఇది నీ పాస్పోర్ట్, వెళ్ళి నాకు ఫోన్ చేయి, ఓకేనా? మర్చిపోకు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు బోత్ ఫ్రమ్ ఇండియా? ఆర్ దిస్ లగేజ్ యువర్స్? Yes sir. దిస్ లగేజ్ చెక్? నో సర్. కమ్ ఆన్, గో అండ్ గెట్ ఇట్ చెక్. కమ్ ఆన్, వన్ బై వన్ హియర్. Drugs! Don't move! Lie down! Everyone on the floor! మీ బ్యాగేజ్ తో కలుపుతున్నాను, మా ఆఫీస్ స్టాఫ్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. ఈ చందు అంత ఓకేనా? شوف هذا فتش بالدقه كل شيء خلها طيبه وشنطه يا سيدي. ما هذا ما هي لا حقيقه ما هذا الشيء بلون العسل سموه يا خليل. سر سر، this is not mine sir. Sir, what is this? شوف غالي سر. يا سلام، هذه المخدرات كبيرة. فاضي، خذ صورة. وين انت؟ وين؟ رجع، رجع. అవును సార్, లోపల మనం సెట్ చేసిన ఆఫీసర్ హ్యాండ్ ఇచ్చాడు. మీరు పంపిన వాళ్ళలో ఇద్దరు దొరికిపోయారు. ఏమంటున్నావురా? చాలా బెసూరా, కూసా కూసా. సార్ సార్ పడు సార్ సార్ ఈస్ ఆటిస్టిక్ సార్ సార్ వాడు వదిలేండి. نفس أي ابن أهلة بصوت أعلى سيواجهه نفس المصير، مفهوم؟
ఇక్బాల్, ఇద్దరు దేక్, ఇక్కడ ఏ తలుపులకి తాళాలు ఉండవు. వెళ్ళి అబ్బాయిని చూడు బాబు, ప్రాణాలతో ఉన్నాడో లేదో. తలుపు తెరువు బాబు, డోర్ డోర్ ఓపెన్. గొడ్డును బదిలిట్టు పాదారు వాళ్ళు, అసలు మనుషులా పశువులా? బాబు బాబు, కిందకెళ్ళు, రెండు అంతస్తుల కింద స్నానాలు చేసే చోట. అక్కడ మందు మాత్రలు పెట్టుంటారు, త్వరగా వెళ్ళి తీసుకురా. ఆలోచించక బాబు, వాళ్ళు రారు, నిద్రపోయి ఉంటారు. కుర్రోడు నేను చూసుకుంటా, వెళ్ళు. బాబు వచ్చేటప్పుడు అలాగే నాకు బెడ్షీట్ తీసుకురావా? ఎరా, అరిస్తే వాళ్ళు కుడుతున్నారు కదా, అరవద్దు అరవద్దు అన్నాను, విన్నావా? పోరా. ఏంటి బాబు, మన ఊరు సంతలా ఉందని చూస్తున్నావా? ఇదే విదేశాల మామగారి ఇల్లు, మదర్ ఇల్లా హౌస్. అవును, ఏం పనిచేసి ఇలా అడ్డంగా దొరికిపోయారు? హత్య, దొంగతనమా? రే, పెద్ద మనిషి అడుగుతుంటే మర్యాదగా సమాధానం చెప్పడరా. రే రే, స్టాప్ మ్యాన్, వాట్ కేస్? డ్రగ్స్. అయితే అయిపోయారు, తలకాయ మాసమే. టేక్, యూ టేక్ బాబు. ఇదిగో ఇక్కడ అన్ని దొరుకుతాయి బాబు, అమ్మాయిలు తప్ప అదొక్కటి దొరకదు. లేడీస్ లేడీస్. ఏయ్, సీనియర్ సిటిజన్ అడుగుతున్నాను, సమాధానం చెప్పకపోతే
పేరు చూపించి మాట్లాడుకో. ఏలేదు, నిన్న ఆయన పట్టుకుని నలుగురు తన్నారు. ఆయన పేరే కదా జియాద్. అవును, వాడినే నువ్వు కాపాడింది. పక్కన ఉన్నవాడు జైలర్ నాజర్. అటు చూసావా, ఆ పిల్లలు జియాద్ మనుషులు, జియాద్ జైలర్ మనిషి. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని కూడా ఈ పిల్లలు జియాద్ దృష్టికి తీసుకువెళతారు. ఆ గుంటరక జియాద్ ఏమో వాటన్నింటినీ జైలర్కి మోసేస్తాడు. జైలర్ కనుక తెలిసిపోయిందో క్యాండిడేట్ ని పిలుస్తాడు, తాట తీసేస్తాడు. ఇలా మోసినందువల్లే చైనా కుర్రోళ్ళు జయాతుని దుమ్ము దులిపేశారు. ఏం బాబు, నిన్ను చూస్తే కష్టమేంటో తెలియకుండా పెరిగిన వాళ్ళ ఉన్నావు. ఎక్కడికొచ్చి అలా ఇరుక్కుపోయావు? ఎప్పటిలాగే ట్రావెల్ ఏజెంట్ పనితనం చూపించాడా? అది మీకెలా తెలుసు? నాకెలా తెలుసా? ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళలో సగం మంది నీలాంటి అమాయకులే బాబు. పూర్ ఇండియన్స్, ముఖ్యంగా ముస్లింలు. వాళ్లే కదా ఎక్కువగా ఇక్కడికి పని కోసం వచ్చేది. నిన్ను మోసం చేసిన ట్రావెల్ ఏజెంట్ లాగే ఇక్కడికొచ్చే కుర్రాళ్ల బ్యాగుల్లోనూ పొట్లాలు వేసి పంపించేస్తున్నారు. ఈ దేశంలో చట్టం కఠినంగా ఉంటుందని తెలుసు. తెలిసి పంపిస్తున్నారంటే ఏంటర్థం? చూడు బాబు, మన దేశంలో కిలో డ్రగ్స్ 100,000 రూపాయలు, పెద్ద లెక్క కాదు. కానీ ఇక్కడ 2 కోట్లు, 200 రెట్లు ఎక్కువ. ఇక్కడికొచ్చి దొరికిపోయిన వాళ్ళ న్యూసు అక్కడ వాళ్ళకి అసలు తెలియదు. ఇక్కడ వీళ్ళు తలలు నరికిన తర్వాతే అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఎంతకీ నీ లగేజ్లు ఎంత పెట్టి పంపించారంటే? 2 కిలోలు. ఇక్బాల్ బ్యాగ్లో ఒక 5 కిలోలు. అంతే అంతే సంగతులు. వహాబ్ ఇక్బాల్, చంద్రశేఖర్, ఈవాన్, యాకూబ్ ముజ్రిమూన బిలా రైబిన్ వలా శక్క ఫీ జుర్మిహిమ్. ولذا يوم الجمعة القادم بعد صلاة الجمعة أمام الناس هؤلاء المجرمون تقطع رؤوسهم. No, no. Zahir, why are you crying? What's happened? Kuch nahi. Hey, get up. Zahir, man. What's happened? What's happening then? హైకోర్టు నుంచి 15 మంది జడ్జులు. పబ్లిక్ చూస్తుండగా మీ నలుగురి తలలు నరికేయాలని ప్రకటించారు. ఐఎమ్ సారీ అబౌట్ దిస్ చందు. We are in a foreign country, sir, and I cannot do anything about this. Sir, మేము ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మాకు లాయర్ కూడా ఇవ్వలేదు కదా సార్. I'm sorry. Hello? For what? Death for what? Why are you doing this for me? Sir, yet sir idu. Sir, yet sir idu. Hello? It is out of my hands. I'm innocent. I'm innocent. Sir. Sir, I can't believe, sir. Sir, sir. You have to help me. Sir, please, sir. I'm sorry. I'm innocent. నా హృదయానే మేఘం నువ్వా, భూమేనేనా, ఎటుదాగుందో కలిపేవానా? నీకు నాకు దూరాలే పెంచొద్దే, వేరు పువ్వు వేరంటూ తుంచొద్దే. నువ్వు దరిలో లేవు, కలలేరావు, కలతే ప్రతి క్షణము నిన్ను కలిసేదాకా కను మూస్తానా రానా ఓ దినము. నిన్నే నిన్నే ప్రేమించానే, ఏం చేశావో నా హృదయానే.
నిన్నే నిత్యం చూస్తున్నా, నువ్వు నీడై సాగే కల్లో నా నిన్ను మరిచే రోజుందా, అది జరిగే వీలుందా, నిదరువాలి వినిపిస్తావా తీయని లాలి, జోకుడుతుంటే రెప్పలు వాలి నీ చిరుకొంగే ఊయలవాలి. నా హృదయాన్ని మేఘం నువ్వా భూమే నేనా, ఎటు దాగుందో కలిపేవానా. విడుదల అరబ్బు దేశ మామ గారి ఇంటి నుంచి విడుదల, పోలీసు నేను చెప్పైపోతున్నా. రే బాబు, రే ఇదే రా నీ దగ్గర నుంచి తీసుకున్న ఆకర్దమ్ము, పట్టుకోరా. రే పట్టి పొడకాయలు, మీ సైజులో మా ఇంట్లో ఒక పాప ఉంది, నేను వెళ్ళి ముద్దాడబోతున్నాను. The case details. బాబు నువ్వు ఎందుకులు పడకయ్యా, నేను వెళ్లి ఫ్లైట్ బాంబే మీదుగానే వెళుతుంది, ఇంటికి వెళ్లి మీ బామ్మతో అన్ని విషయాలు వివరంగా చెప్తాను. కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ మ్యాక్స్ నాకిచ్చాడు, నువ్వు కూడా నాలాగే మంచి లాయర్ని పెట్టుకుని త్వరలోనే బయటకు వస్తావులే. అన్నా మీ పాపని వద్దని అడిగానని చెప్పండి, దేవుడి దయవల్ల నేను ప్రాణాలతో ఉంటే మనం మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మన ఇద్దరం మళ్ళీ కలుస్తామయ్యా, ఇన్షాల్లా. నమస్కారం అమ్మా, నా పేరు జిన్నా, బజలిస్తాన్ నుంచి వస్తున్నాను. మీ మనవడు చందుని అక్కడ కలిశాను. అమ్మయ్యా, చందు దగ్గర నుంచి వస్తున్నారా? కృష్ణ చెప్పండి సార్, ఎలా ఉన్నాడు నా బిడ్డ? వేళకి భోంచేస్తున్నాడా? అక్కడ ఉద్యోగం నచ్చిందా? రూమ్ అంతా బాగుందా? నెట్వర్కే లేని ఊరా? బాధగా ఉంది సార్. అమ్మా మీ మనవడు చందు ఒక సమస్యలు ఎదుర్కొన్నాడమ్మా. ఏమిటి మీరనేది? ఏమైంది చందుకి? ఇక్కడి ట్రావెల్ ఏజెంట్ చందు బ్యాగులో మత్తు పదార్థాలు వేసి పంపించాడమ్మా. ఆ దేశంలో దిగ్గానే అక్కడి పోలీసులు చందును అరెస్ట్ చేశారు. ఇప్పుడేం భయం లేదనుకోండి, బాబును కాపాడేయచ్చు. ఒక మంచి లాయర్ సాయంతో తల తీసే శిక్ష నుంచి కాపాడవచ్చమ్మా. అవునమ్మా, శిక్ష విధించేశారు, వెంటనే ఎలాగోలో మినిస్టర్ని పట్టుకోండమ్మా. కేసు, జైలు, దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. దేవుడు ఉన్నాడమ్మా, తప్పకుండా చందును కాపాడతాడు. ఒక బొమ్మను దొంగిలించినందుకు 3 ఏళ్ళు జైలు శిక్ష వేసి చెయ్యి నరికి పంపించారు అన్నట్టు మర్చిపోయాను బాబు. ఆ అమ్మాయికి మని చెప్పి చందు దీన్ని ఇచ్చాడు బాబు. బామా, నీ మొదటి స్టెప్ లవ్ వల్ల చందు ఇరుక్కున్నాడు. ఏమంటున్నావు? అవునే, అంతా నీ వల్ల, నీ బాబు వల్లే. బామ్మని హాస్పిటల్ అడ్మిట్ చేశాం. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఇలా అసహ్యంగా అరవకు శివ. చందుకి ఏమైంది చెప్పు. ట్రావెల్ ఏజెంట్ హరిదాస్ మోసం చేశాడు, చందు బ్యాగేజ్ లో డ్రగ్స్ పెట్టి పంపించేశాడు. ఎయిర్పోర్ట్ లోనే వాడిని అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి వచ్చినాక ఆయన చెప్పారు
తప్పకుండా ఇక్కడి నుంచి ఎవరో ఒకరు వెళ్ళాలి. లేదంటే చందుని మనం ప్రాణాలతో చూడలేం. స్టాప్ ఇట్. దానికి మేమేం చేయగలం? దట్స్ హిస్ బ్లడీ ఫేట్. గొడవ చేశారా పోలీసులు పిలుస్తాను. అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. స్టాప్ ఇట్ నాన్న. డోంట్ బీ ఇన్సెన్సిటివ్. ఇలా మాట్లాడడానికి ఇది టైం కాదు. బా మై హాస్పిటల్. అపోలో. ఇప్పుడు సంతోషం అమ్మా నీకు. నా బిడ్డ జైల్లో ఉన్నాడు. వాడి తల నరికేస్తారని చెప్తున్నారు. వాడు ఎలాంటి వాడో నాకు తెలుసమ్మా. ప్రాణం పోయినా వాడు ఇలాంటి తప్పు చేయడు. దేవుడా నా బిడ్డని కాపాడు. శివా వీడెక్కడికి వెళ్ళి చచ్చాడు? శివా బామా నేను ఇక్కడే ఉన్నా. నన్ను ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చి పడేశావు? డిశ్చార్జ్కి ఏర్పాటు చేయి. నా బిడ్డని కాపాడుకోవాలి. డాక్టర్ని పిలవరా, నేను మాట్లాడతాను. బామ్మ బామ్మ మీరు భయపడకండి, మీ పరిస్థితి బాగాలేదు. చందుని నేను తీసుకొస్తాను. మీరు చెప్పింది నిజమే. నా వల్లే తను అక్కడికి వెళ్ళాడు. నేనే తను సరిగా అర్థం చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను చందుతోనే తిరిగి వస్తాను. నన్ను నమ్మండి. శ్రీలా ఒక్క నిమిషం. చందు పంపించిన లెటర్ ఇందా. తన చిన్నపిల్ల ఒంటరిగా వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది? యూ నో వెరీ వెల్ దట్ ద రూల్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ దేర్. తను బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. తను మొండి పట్టు పట్టిందిరా. తనని ఆపడం చాలా కష్టం. అర్థం చేసుకో, షీఈస్ ఇన్ లవ్ విత్ హిమ్. చందు నువ్వు అనుకుంటున్నట్టు క్రిమినల్ కాదు. ఫస్ట్ టైం తన స్త్రీతో చూసినప్పుడే వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. హీస్ అ గుడ్ చాప్. ఈ విషయంలో తను చాలా ఎమోషనల్గా ఉంది. తెలుసు కదా. స్టాప్ వరింగ్ అబౌట్ హర్. మన ఉమర్ అక్కడే ఉన్నాడు. వాడితో మాట్లాడేశాను. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఇదిగో అమ్మా, ఇందులో నీ ట్రావెల్ డాక్యుమెంట్స్, టికెట్స్, వీసా అన్నీ ఉన్నాయి. హోమ్ మినిస్టర్తో మాట్లాడి పుష్ చేయించాను. థ్యాంక్స్. శ్రీ శ్రీ నువ్వే వెళ్ళాలా? బాగా ఆలోచించమ్మా. నువ్వు ఒంటరిగా వెళ్ళి వాడిని కాపాడాలనుకోవడం ఇట్స్ హైలీ రిస్కీ. నాన్న తనకి హెల్ప్ అవసరం. ఇక్కడ నుంచి ఎవరో ఒకళ్ళు వెంటనే వెళ్ళాలి. వాడు ఆ శిక్షను అనుభవించాలనేది దేవుడు రాసిన విధి. నువ్వు వెళ్ళి ఆ విధిని తిరగరాస్తావా? ఏది నాన్న విధి? ఏది విధి? నా కోసమేగా తను అక్కడికి వెళ్ళాడు. నన్ను లవ్ చేసిన నేరానికి తన ఈ శిక్ష అనుభవించాలా? నువ్వంటున్న అదే దేవుడు నాకు తన ప్రాణాన్ని కాపాడడానికి ఒక సందర్భాన్ని ఇచ్చాడు. శ్రీ శ్రీ ప్లీజ్ ట్రై టు నాన్న. నన్ను వెళ్ళనివ్వు, లేదంటే ఈ పాపం నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. అండ్ నన్ను కూడా నువ్వు ఇంకా ప్రాణాలతో చూడలేవు. శ్రీ ఐఎమ్ సారీ. ముంబై నుంచి వస్తున్నారా? టాక్సీ డ్రైవర్ అమ్మా. హిందీ తెలుగు వింటేనే అర్థం అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, కూర్చోండి. ముందు ఇది వేసుకోండి. ఈ దేశంలో అమ్మాయిలు ఇది వేసుకోకపోతే ఒప్పుకోరు, పోలీసులు పట్టుకుంటారండి. మన దగ్గర ఉంటే 50 రియాలే, తెలుగులు కాబట్టి డిస్కౌంట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఏం మాట్లాడలేదు. నా మీద నమ్మకం రావట్లేదా? లో కోర్ట్ ప్రిజన్. ఏంటి, జైలా? అవును, లో కోర్ట్ ప్రిజన్. జైలుకే వెళ్ళాలా? జైలు పక్కన ఎక్కడైనా? జైలే. నీకేమైనా ప్రాబ్లమా?
లేదే బయలుదేరదాం. మేడం మీకు విషయం తెలుసా, మీరే నా చివరి కస్టమర్, రేపు పాటికి ఇండియాలో ఉంటాను, ఊర్లో అమ్మాయి నా కోసం వెయిటింగ్. అమ్మాయి ఎలా ఉంది మ్యామ్? ఇక్కడి నుంచి బండి ముందుకు వెళ్ళడం కష్టంలో ఉంది, ట్రాఫిక్ జామ్ అయినట్టుంది మ్యామ్. హలో హలో, క్యా హువా? హునా కతు రాస్. మేడం మీరు కొంచెం వెయిట్ చేయాలి, బండి పట్ల కదలదు. ఏమైంది? ట్రాఫిక్ జామ్. శుక్రియా, కానీ మీరు చాలా లక్కీ, ఇది చూసే ఛాన్స్ అందరికీ దొరకదు. అరే యా అయ్యుహల్ ముస్లిమూన్ سياتي امامكم مجرم وستنظرون بعيونكم حد قطع الراس له. నాకు ఇవన్నీ చూసే టైం లేదు, వెళ్ళాలి. మేడం జైలుకి వెళ్ళడానికి ఒకటే రూట్, 5 నిమిషాలు అయిపోతుంది, పైకెక్కండి. ఇలాంటివి మళ్ళీ చూడలేరు. ఫస్ట్ టైం చూసినప్పుడు గుండె గుబేలు మంది, ఆ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచో ఇలాంటి వాళ్ళకి ఇదే శిక్ష. నేను ఎలాగైనా ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి, టైం లేదు, వెళ్దాం పద. ఉండనమ్మా, పాపం ఎవరిదో ఇండియన్ మొహంలా ఉంది, తల నరికేస్తాను. ఏంటి, ఏదో పెద్ద తప్పే చేస్తున్నాను. ఎవరు చందు? అంటావేంటే, మన తెలుగు అమ్మాయి పైగా ఒంటరికి వచ్చింది, స్పృహత పడిపోయింది, వదిలేసి ఎలా రమ్మంట? ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాను బంగారం, ఇన్ని రోజులు వెయిట్ చేసావు, ఒక్కరోజు వెయిట్ చేయలేవా? చందు చందు, బ్యాగ్ పాస్పోర్ట్ భద్రంగా ఉన్నాయి, బేసిక్గా దొంగలు పట్టే మొహం, కానీ అలాంటి కాదు. ఉన్నట్టు ఎలా పడిపోయారేంటండి? మీ వల్ల ఈ రోజు నేను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్. చంద్రశేఖర్ ఏమంటున్నారు? ఇతను అక్కడ ఉన్నాడా? ఇందాక చూసిన చోట చేసి నొక్కు, ఒక నిమిషం ఫోన్ చేస్తాను. అక్కడ మనం చూసినట్లుగా నలుగున్న ఒక నరికేశారు, ఆ వ్యక్తి ఇండియన్ అట. చందు ప్రాణాలతో ఉండే అవకాశం ఉంది, ఒక లాయర్ని పట్టుకున్నావు అంటే డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. నో ప్రాబ్లం. ఇక్కడ మా నాన్న ఫ్రెండ్ లాయర్ ఒకతను ఉన్నారు, ఇందులో అడ్రస్ ఉంది. రండమ్మా వెళ్దాం, చెప్పుకుంటాం.
ఎవరికి శిక్ష నెరవేర్చారని డీటెయిల్స్ అఫీషియల్గా బయటికి చెప్పనంటున్నారు. కానీ నాకు తెలిసిన వాళ్ల ద్వారా వివరాలు అడిగాను. మార్నింగ్లోగా తెలుస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకోమా, దిగులు పడకు. అల్లా మనకి తోడుగా ఉంటాడు. ఒంటరిగా వచ్చావా? బామ్మ బామ్మ రాలేదా? ఆవిడ ఎలా ఉన్నారు? బామ్మ వచ్చే పరిస్థితిలో లేదు. షీ హ్యాడ్ అన్ అటాక్. షీ స్టేబుల్ నౌ. భయపడాల్సిన అవసరం లేదు. శివ దగ్గరే ఉండి బామ్మను చూసుకుంటున్నాడు. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ చందు. అంతా నేను చూసుకుంటాను. ఇంకా ఓ 2-3 రోజులే. బెయిల్ తీసుకోవచ్చు. అప్లై చేసేసాను. నాకు తెలుసు నువ్వు వస్తావని. శ్రీలా, నేనే తప్పు చేయలేదు. నన్ను మోసం చేశారు. తప్పకుండా నేను బయటికి తీసుకొస్తాను. నా వల్లే నీకు పరిస్థితి. ఐ ఫీల్ సో గిల్టీ. థ్యాంక్స్. ఈ సంకేళులే నట్టి
Autistics are immune to law. कोई भी मजहब ये नहीं सिखाता, खास तौर से इस्लाम तो बिल्कुल ही नहीं. The travel agent should be punished. And talking to the government, inshallah. This protest has been initiated worldwide by Ms. Trila Rajan. After the heinous act of beheading an autistic kid Iqbal, the world is looking at Basilistan government for a fair trial to save Chandru. The Basilistan government has to react fast, provide an answer to the protest. I have come all the way from India to free Chandru. మిస్టర్ చంద్రశేఖర్, మీలాంటి విదేశీయులకి మా దేశపు చట్టాలు న్యాయాలు కాస్త కఠినంగా అనిపించవచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ ప్రపంచంలో మిగతా దేశాల కన్నా మా దేశంలోని ప్రజలు క్రమశిక్షణతోనూ రక్షణతోనూ ఉంటున్నారు. అందుకు కారణం మా దేశంలో ఉన్న చట్టాలే. ఇవన్నీ మీ దేశంలో నినాదాలు చేసేవారికి అర్థమయ్యే అవకాశం లేదు. మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో ఖైదు చేసినప్పుడు మీ వద్ద మత్తు పదార్థాలు ఉండటం వల్ల న్యాయాధిపతులైన మేము తలుచుకున్నా కూడా ఈ దేశ చట్ట ప్రకారం ఏమీ చేయలేని పరిస్థితి. ఈ కేసుని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లినందువల్ల, మీ కోరికను ముందుంచినందువల్ల కేసును పూర్తిగా విచారించి తీర్పునివ్వడానికి ఈ కేసు ఒక నెల రోజులు వాయిదా వేయబడింది. అంతే శ్రీల, నువ్వు నా కోసం ఇంత చేయడమే ఎక్కువ. నువ్వు లేకుండా నేను తిరిగి వెళ్ళను. ఎన్ని రోజులైనా సరే వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపో. అక్కడ మీ నాన్న చూసిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకో. చందు, వీలైతే బామ్మని చూసుకో. సారీ సారీ సార్. శుక్రియా. వీడు మాలిక్ కదా? మాలిక్, చలే మేరే పిచ్చే జాన్సే దేఖో ఎవడు వాడు.
మలిక్. వీడు మనం పంపిన ఇద్దరులో ఒకడు. రెండు నెలల క్రితం దొరికిపోయారు. ఒకటి తల నరికేశారు. వీడు మాత్రం ఎలా తప్పించుకున్నాడు? ఐ డోంట్ కేర్. నేను ప్రాణాలతో ఉన్నానని వాడికి తెలిసిపోయింది. ఈ విషయం ఇండియన్ గవర్నమెంట్కి తెలిసేలోగా వాడు చావాలి. డు యూ అండర్స్టాండ్, యూ ఇడియట్? ఈ దేశం గవర్నమెంట్కి సంబంధించినంత వరకు నేను అబ్దుల్ రషీద్. నేను ఒక మంచి సిటిజన్ని. ఈ పేరు సంపాదించడానికి నాకు 15 ఏళ్ళు పట్టింది. అండ్ టుడే ఐఎమ్ ఎ వెరీ క్లీన్ అండ్ ఆనెస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ కంట్రీ. నేను ఆ రోజు నా సొంత చావుని ఇండియాలో అరేంజ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా. నేను ఇక్కడే ఉంటూ నాలాంటి ఒకడిని ఇండియాలో వెతికి పట్టుకున్నాను. పాపం, ఐ పిటీ ఫర్ హిమ్. ఆ రోజు వాడు చనిపోతాడని వాడికి తెలీదు. ఇండియాకి సంబంధించి ఈ మాలిక్ చచ్చాడు. ఐఎమ్ ఎ డెడ్ మ్యాన్ అండ్ ద కేస్ ఇస్ క్లోజ్డ్. ఇత్ని సాలోం కి మెహనత్ కా పల్ ముజే కల్ మిలేగా. దేఖో, దర్ ఇస్ అ మల్టీ-మిలియన్-డాలర్ డీల్. తెల్లవారితే నేను అంబానీ కంటే గొప్ప ధనవంతుణ్ణి. రేపు జరగబోయే ఫంక్షన్లో ప్రిన్సే దీన్ని స్వయంగా అనౌన్స్ చేయబోతున్నారు. కిసీ భీ తరహ కీ పరిషాని నహీ ఆనా చాహియే అండ్ ఐ వోంట్ లెట్ ఇట్ హ్యాపన్. ఇంకో విషయం, కోర్టులో చందుతో పాటు వాడి లవర్ కూడా ఉంది. తనకు కూడా మీ గురించి తెలిసే అవకాశం ఉంది. తను ఇక్కడ ఎక్కడుంటుందో నేను కనిపెట్టేస్తాను నా ట్రావెల్ సోర్స్ ద్వారా. హూస్ దట్ గర్ల్? కౌన్ హే ఓ లడ్కి కుత్తే? ఐ వాంట్ దట్ గర్ల్. హరామ్జాదే, ఇంత లేట్గా చెప్తావా? నువ్వు నీ బిజినెస్. రే, నేను నిన్ను ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉండనిచ్చానో తెలుసా? ఎందుకంటే నువ్వే దాన్ని గుర్తుపట్టగలవు. దాన్ని వెతికి కనిపెట్టి చంపు. దిస్ ఇస్ ది లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ, ఫర్ యూ టు లివ్. ఐ విల్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. قد امرني بقتلك ملك. I'll kill every Indian dog who comes here. Die to kill the Indian. You know what? You will meet your girlfriend in the hell. They're gonna kill her tonight. Oh.
सुनिए, क्या मैं आपके लिए खोल सकता हूं? Who's that? చందు, ఎలా బయటకు వచ్చా? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మాలిక్ మనుషులు మనల్ని తరుగుతున్నాడు. మాలిక్? యా, మాలిక్ ఎవరు? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం. మాలిక్ గురించి నీకు తర్వాత చెప్తాను. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. మేమ్ సాబ్, మేమ్ సాబ్. యా శ్రీల, నేను 10 నిమిషాలు వస్తాను. నువ్వు అన్ని ప్యాక్ చేసుకుని చెక్అవుట్ చేసి కిందుండు. చందు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చి నీకు అంతా చెప్తాను. వచ్చి అంతా చెప్తాను. చందు. సలాం అలైకుం భాయ్. డూ యు నో దిస్ గై? డిడ్ యు సీ హిమ్? నమస్తే హరిదాస్ సార్, ఎలా ఉన్నారు? ఎవడరా నువ్వు? ఆప్కోనే అప్పు కోనేనా సార్? నేను తెలీదా? నేనే చందు. నా కోసం ఊరంతా వెతికేది. సరిగ్గా చూడండి, ఇదిగో నేనేగా, నేనేగా. చూడండి, ఆగ్రా అమ్మాయి దొరికింది. లెట్స్ గో. ఆ హోటలే. హలో, యా దట్స్ రైట్, శ్రీలారెడ్డి. ఓకే, ఐఎమ్ కమింగ్ డౌన్. యా, మీరు ఇక్కడే ఉండండి, పదండి.
Good morning, ma'am. Good morning. All right, thank you. You must pay there. తను ఎక్కడ ఉంది? నో ఐడియా. అయ్యో త్వరగా. నేనేం చేశాను రా, నన్ను ఎందుకు ఇరికించారు? తల తీసేవాళ్ళరా బాబు ఇక్బాల్, మీ వల్ల చచ్చిపోయారా? చెప్పరా, ఆ మాలిక్ ఎలా ప్రాణంతో వచ్చాడు? వాడు పేర్చి బ్రతికినట్టు చెప్పడానికి వచ్చారు. చెప్పరా, నీకు ఆ మాలిక్ ఏంటి సంబంధం? చెప్పరా. చెప్పేస్తాను, చెప్పేస్తాను, నన్ను ఏం చేయకు. హలో 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 మేడం, నేను షాజిని. రూమ్కి వెళ్ళకండి, గన్స్ తో వస్తున్నారు. ఫైర్ ఎగ్జిట్ గుండా బయటకు వచ్చేయండి, నేను కార్తో వస్తున్నాను. లోపలికి వెళ్ళాడు. బాంబే పక్కకు వెళ్ళకు, మాలిక్కి తెలిసిందో నిన్ను కుటుంబంతో సహా లేపేస్తాడు. ఆ పిచ్చడు తల నరికి పారేశారట. నువ్వు చూసావా, ఒకే వేటికి తల ముక్కలవుతుందట, మొండు కొట్టుకుంటుందట. కోడి తల నరికేస్తే ఎలా కొట్టుకుంటుందా? అయినా పిచ్చోడికి తల ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? వాడు పుట్టేటప్పుడే మొండెం కదా. ఏమంటావు? హే, షీ ఎస్కేప్డ్.
మేడం మేడం సేఫ్ కాదు. మిమ్మల్ని బాబా దగ్గర తీసుకువెళ్తాను. ఈ ఊళ్ళో బాబానే నాకు అండి. మీలా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళకి బాబానే హెల్ప్ చేస్తాను. బాబా కోన్ బాబా ఎవరు? బాబా షాజీ. సలాం అలైకుం. వాలేకుమ్ అస్సలాం. ఇద్దరి పాస్పోర్ట్ విషయంగా మాట్లాడాను కదా బాబా, వెళ్ళే రండి, లోపల రండి, రండి. ఈ డ్రెస్ వేసుకోండి. శ్రీలా, నేను నిన్ను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు జరిగిన షూటౌట్లో మన కళ్ళ ముందే మాలిక్ని చంపేశారు. కానీ ఇక్కడ అబ్దుల్ రషీద్గా ప్రాణాలతోనే ఉన్నాడు. సో బిజినెస్ మ్యాన్ అబ్దుల్ రషీద్, టెర్రరిస్ట్ మాలిక్, ఇద్దరు ఒక్కరే. మీరు ప్రొసీడ్ అవ్వండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. ఓకే సార్. సార్ మాలిక్ మనమే కదా సార్ ఎన్కౌంటర్ చేసాం, ఎవరు సార్ పంపించారు? చందు. మీ పాస్పోర్ట్లు రెడీ అయ్యాయి, ఇవి ట్రావెల్ డాక్యుమెంట్స్, జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదిగో అమ్మా షాజీ. బాబా, ఈ దేశ సరిహద్దులు దాటడానికి ఈ ఎడారొక్కటే మార్గం. బషీర్ కి ఇన్ఫార్మ్ చేసేవా? ముందే ఇన్ఫార్మ్ చేశాను. బషీర్ సాయంతో ఈ దేశ సరిహద్దులు దాటి పక్క దేశాలకు వెళ్ళిపోతే అక్కడ బషీరిస్తాన్ చట్టం చేయలేదు, ఈజీగా తప్పించుకోవచ్చు. ఖుదాఫిస్. థ్యాంక్స్. త్వరగా దిగండి, ఈ దారి గుండా వెళ్ళండి. బషీర్ అక్కడ మీకోసం వెయిట్ చేస్తుంటాడు. వెళ్ళండి, ఆగండి. ఓకే, ఇదిగోండి ఈ ఫోన్ తీసుకోండి, వెళ్ళండి త్వరగా, పారిపో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్నయ్య. దానికి ఇప్పుడు టైం లేదమ్మా, తర్వాత చూద్దాం, వెళ్ళండి.
వాళ్ళెక్కడ? ఎప్పుడో వెళ్ళిపోయారు. ఏంటి పారిపోయారు? పోరా. అయితే నువ్వు విడు. అఫ్జల్, ఏమైంది సార్? వాళ్ళిద్దరు తప్పించుకుని అక్కా తోలు కాయ బాబా. వన్ సెకండ్. హలో నా ఫ్రెండ్ హాసనా. శ్రీ, వీళ్ళు మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి బోర్డర్ దాటిస్తారు. నీకేం కలదుగా? నీకేం కలదుగా? నో, ఐమ్ ఫైన్. చందు, నువ్వు ఓకేనా? యా, ఫైన్ ఫైన్.
Thank you.